ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. మన ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనములను మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, అందరు బాగున్నారా? మంచిదిరా. ప్రతిరోజు మనందరం బాగుండాలని ఇలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క డిసెంబర్ నెలలో చక్కటి వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఏ వాగ్దానం చేసినా ఒకటి చెప్పన, ఆశీర్వాదంతో కూడిందే వాగ్దానం కాదు, హెచ్చరికతో కూడింది కూడా వాగ్దానం. ఎందుకంటే ఒకరోజు దేవుడు మనల్ని ఎలా ఉండాలో, టీచర్ ఏం చేస్తుంది, పిల్లలు మంచిగా ఉండాలంటే, మంచిగా చదువుకోవాలంటే, క్రమమైన జీవితాన్ని వాళ్ళకి కావాలంటే టీచర్ ఏం చేస్తారు చెప్పండి? మనలను క్రమశిక్షణలో పెడతాడు. అలాగే దేవుడు కూడా ఒక్కొక్కసారి మనల్ని మంచి మార్గంలో నడవాలని ఒక క్రమశిక్షణలో దేవుడు మనల్ని ఉంచుతాడు. అలాంటప్పుడు మనం విసుకుపోవద్దు, దుఃఖపడద్దు. అలాంటి సమయంలో ఏంటి దేవుడు నాకు ఇలాంటి వాక్యాలు ఏంటి, ఇలా మాట్లాడతారు, అస్సలు ప్రశ్న వేయొద్దు. ఏది దేవుడు మనతో మాట్లాడినా, ఓహో నాకు ఈరోజు సరిగా లేదేమో, నేను సరి చేసుకోవాలేమో, ఒకవేళ ఈరోజు దేవునికి నేను ఇష్టంగా లేనేమో, ఇలా కలిగి జీవించాలేమని వెతుక్కునే వాళ్ళే సరైన విశ్వాసులు. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నాను. అందము మోసము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. దేవునికి స్తోత్రం. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును కదా. ఒక స్త్రీ గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. స్త్రీ కానీ, పురుషుడు కానీ, కుటుంబము కానీ, ఎవరైనా కానీ ఒక చక్కటి మాట. ఈ యొక్క లోకంలో మనం అందరం ఇష్టపడేది, ప్రయాసపడేది దేనికోసమంట? అందము కోసం. అంటే అందమైన వారి కోసం, అందంగా ఉండాలని, అందమైన రంగు ఉండాలి, లేకపోతే ముక్కు మాకు ఎంత అందంగా ఉందో అంటాం కదా. దేవుని బిడ్డలారా, అందము కోసం ఇక్కడ దేవుడు మాట్లాడలేదు. అందము మోసకరము చెప్పండి, అదేంటంట? చాలా మోసకరం. నిజంగా ఈ రోజుల్లో చాలామంది పిచ్చి పిచ్చిగా అలంకరించుకొని, పిచ్చి పిచ్చిగా అసలు ఆ పెద్దాలకి రంగులు వేసుకొని, అంటే పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని, ఆడపిల్లలు, మగపిల్లలు, పెద్దోళ్ళు కూడా భయంకరంగా ఆ యొక్క మన వేషధారణ మార్చుకుంటాం వలన ఏమవుతుందంటే, దేవుడు చూసి చక్కటి మాట చెప్పాడు. అసలు ఈయన సొలొమోను ఇంత బాగా రాయడానికి గల కారణం ఏంటంటే, ఆయన కూడా అనేక మార్లు మోసపోయినటువంటి వారిని చూసి తను కూడా మోసపడ. సొలొమోను చాలా అందగాడు, హైట్ పర్సన్. ఆయన చుట్టూ చాలా అందంగా ఉండేదట. అది చూసే స్త్రీలు అనేకులు ఆయన ఎందు ఇష్టపడేవారని మామూలుగా చరిత్ర కాదు. మనం చదువుతూ ఉన్నప్పుడు దీని గురించి మనం వింటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే అందము మోసము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కానీ, పురుషుడు కానీ కొనియాడబడతారు. ఎక్కడ కొనియాడబడతాడు? ఈ రోజుల్లో దేవుని బిడ్డ మనందరితో దేవుడు మాట్లాడతాడు. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకు, వ్యర్థమైన పిచ్చి అలంకరణలకు, వ్యర్థమైన దానికి పిచ్చి పిచ్చి ఖర్చులు పెట్టకు. అయ్యా, ఈ రోజుల్లో ఎంతోమంది వ్యర్థమైన వాటికి అలంకరించుకుంటున్నారు, బాగా అందంగా కనపడాలని. తర్వాత అందమైన ప్రవర్తన చేస్తారు చూడండి. హేగే ఆమెని ఒక రాజుకి రాణిగా చూపించాలంటే ఎంతో అలంకరించారట. అసలు ఎంత వాళ్ళు తినే భోజనం కాణించి, వాళ్ళ శరీర సుగంధ ద్రవ్యాలు కాణించి ఎన్నో తెచ్చి వాళ్ళని సాధనాలు చేస్తారని. దేనికోసం? అందం కోసం. తర్వాత రాణిగా సెలెక్ట్ అవటం కోసం. కానీ ఎస్తేరు ఒక చక్కటి మాట చెప్పింది కదా, నేను ఏ అలంకరణకి ఇష్టపడను, హేగే అలంకరణ తప్ప నేను దేని, నాకు అసలు ఏమి వద్దు, నేను ఏ గదిలో ఉండను, ఏది తయారు చేసుకోను, నేను ఇలాగే ఉంటాను అనగానే దేవుడు చక్కగా ఆమె ఎందుకు కనికరపడి రాణి అలాంటి దీనురాలు రాణిగా అయిపోయింది కదండి. రాజు అందరు రాజకుమార్తెలందరికంటే కూడా ఎస్తేరును ఎక్కువగా ప్రేమించాము, తల మీద కిరీటం పెట్టాను. అవును, నిజంగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. నీ అందంతో పనేం కాదు. పెళ్లి కాకముందంటే ఏమో, పెళ్ళైన తర్వాత మనకి పిల్లలు వచ్చిన తర్వాత మనకు అందాలతో పని లేదు. కానీ దేవుని యందు మనం ఏం చేయాలి? వ్యర్థమైన దాన్ని ఖర్చు పెట్టొద్దు. వ్యర్థంగా వ్యర్థమైన వాటికి మనం దేనిని కూడా ఇష్టానుసారంగా మనం చేయొద్దు. కానీ యెహోవా యందు భయభక్తులు కలగటం నేర్చుకో. అది మనం నేర్చుకోవాల్సింది ఏంటంట?
దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో జీవిస్తూ ఆయనతో నిలిచి ఉంటూ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నావనుకో, నిజంగా దేవుని చేత కొనియాడబడే స్త్రీలముగా, దేవుని చేత కొనియాడబడే పురుషులముగా, దేవుని చేత కొనియాడబడే బిడ్డలముగా, కుటుంబముగా ప్రభు మనల్ని తయారు చేయబోతున్నాడు. మన సౌందర్యానికి రహస్యం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులే. మన అందానికి రహస్యం ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే కదా. ఫంక్షన్స్ వచ్చినాయంటే, పెళ్ళిళ్ళు వచ్చినాయంటే ఈ యొక్క ప్రత్యేకంగా తయారవుతాం. నిజమే, ఈ లోకంలో అలా తయారు కాకుండా మామూలుగా వెళ్తే పిచ్చి వాళ్ళ వీళ్ళు అనుకుంటారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎప్పుడు సామాన్యంగానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆర్భాటంగా ఉండరు, అంగు ఆర్భాటాలతో ఉండరు. అందుకని వాళ్ళకి దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆ స్త్రీ కొనివాడబడేటట్టుగా, దేవుని చేత దీవించబడే స్త్రీగా, ఎస్తేరు వలె దేవుని చేత దీవించబడి కిరీటానికి యోగ్యురాలైంది. ఆమెన్, హల్లెలూయా. రూతు చూడండి, ఏమి లేకపోయినా అత్త చెప్పిన వాక్యం విని ఆమెకి లోబడి చక్కగా ఆమె చెప్పినట్టుగా చేసి ఈ లోక సౌందర్యమే అలవాట్ల నుంచి ఆమె తప్పించబడి యెహోవా యందు భయభక్తులు కలిగి క్రీస్తు యొక్క వంశావళికి వారసురాలైంది. అలాగే మనందరం కూడా దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టొద్దు. వ్యర్థముగా ఉన్న దాని మీద టైం వేస్ట్ చేయవాకండి. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, దేవుని సన్నిధిలో ప్రార్థనతో ఉండండి, దేవుని సన్నిధిలో కొనియాడబడేటట్టుగా మనం ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవుని ఆశీర్వాదంలో, దేవుని భయంతో, దేవుని భక్తితో మనందరము బ్రతుకుదుముగాక. ఆమేన్. మంచిది, మీ అందరి కోసం ఏమనుకోకుండా దగ్గు వస్తుందని, నాకు ఈ చలికాలం పడదు, సాయంకాలాలు బయటికి వెళ్ళటం వల్ల బాగా దగ్గు వస్తుంది, కానీ వాక్యం ఆగదు. దగ్గుతో కాదు, మీకు వాక్యం మీద మనసుండునుగాక. నా కోసం కూడా మీరందరూ ప్రార్థించండి. కళ్ళు మూసుకొని మీకోసం చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఈరోజంతా వారికి తోడుగా నీడగా ఉండండి. ప్రభువా, ప్రతి ఒక్కరు నీ కొరకు సిద్ధపడి భాగ్యమును దయచేసి తండ్రి మీరే దీవించి ఆశీర్వదించి మేము పొందుకోమని, ఈరోజంతా కృపాక్షేమములు వారికి అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, దేవుడు మిమ్మల్ని దీవించినగాక. ఆమేన్.